ಗುರುತ್ತಮ ಪ್ರಣಾಮ. ಶುಭಂ ಭೂಯಾತ್. ಗಾಂಗೆಯ ಕ್ಷೇಮಮ್ಮ. ತಮ್ಮ ಅನುಗ್ರಹಂ ವಲ್ಲ ಅಂಬ. ಭೀಷ್ಮ, ಸಕಲ ಧರ್ಮ ರಹಸ್ಯಮುಲು ತಿಳಿಸಿನವಾಡು. ಈ ಕನ್ಯನು ಬಲಾತ್ಕಾರಮುಗಾ తీసుకురావడమెందుకు నిరాకరించడమెందుకు? తమ్ముడు విచిత్ర వీర్యునికి ఇచ్చి వివాహం చేయాలని తీసుకుని వచ్చాను గురుదేవ. కాని అంతకు పూర్వమే ఈమె హృదయము అనురాగము వేరొకరికి అర్పించిందని విని. హృదయము అనురాగము ఎంత లేసి మాటలు గాంగే. ముక్కు పచ్చలారని ఈ చిన్న వయసులో ఆ మాటలకు అర్థము వీరికి తెలుసుననే నమ్ముతున్నావా? ఎవరు నమ్మినా నమ్మకపోయినా వారు నమ్ముతారు కదా గురువర్య. సరే, గత్యంతరం లేనప్పుడు నీవే ఈ కన్యను వివాహం చేసుకునేవాళ్ళను కదా. అసత్యం మహాత్మ. నాకు ఆమరణ బ్రహ్మచర్య వ్రతం ఉందని మీకు తెలుసు కదా. పితృదేవులకు ఇచ్చిన మాట తప్పగలను. నేను ఈమెకు మాట ఇచ్చాను. నీ మాట గట్టి, నా మాట పొల్లునా? గురుత్తమ, మీరు మానవాతీత చరిత్రుడు, మహిమాన్వితుడు. మీరేం చేసినా చెల్లుతుంది. కానీ ఆడిన మాట నిలుపుకోలేని అసమర్థుడు భీష్ముడన్న అపనిందా? నాకు ఆ జన్మంత నిలిచిపోదా? గురువాజ్ఞ చెల్లించని అవిధేయుడు, అప్రాచ్యుడు అన్న అపకీర్తి మాట మారు మాట్లాడాక ఈమెను వివాహం చేసుకో. అసంభవం. ఇదే నేను కోరే గురురక్షణ. ప్రాణత్యాగానికైనా సమర్థించగలను, గాని ధర్మ విరుద్ధంగా ప్రతిజ్ఞాత్యాగం చేయలేదు. ధర్మ విరుద్ధం అవునో కాదో నిర్ధారణ చేయటానికి యుద్ధం చేయవలసి వస్తుంది. నాతో యుద్ధం చేయవలసి వస్తుంది. ఆలోచించుకో. ఆలోచించేది ఏముంది గురుదేవ? తప్పనిసరైనప్పుడు యుద్ధానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండవలసిందని తమరే సెలవిచ్చారు. అయితే యుద్ధానికి సిద్ధపడు. Me too.